కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్ గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నా అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరు కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. చూద్దాం, ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీబీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ తీసేసారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. ఇదేంటి అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రతిరెడ్డి ఫోటోలో కన్సర్న్ లేదు, ఆయన మినిస్ట్రీగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు, నోట్ల ఇస్తారు. ఏంటి అనేది చూడాలి ఒకసారి, అప్పుడు చూద్దాం ఏం చేస్తారు. ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాడు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ అందరి కూడా అది చూద్దాం, అది కూడా ఏంటనేది చూద్దాం.